చోట ఇదిగో సతీ సమేతంగా శివభారతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారిలాగా మోడీ గారు ఎలా చేస్తున్నారో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉందని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ. వాళ్ళేమో చేయరు, ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తారని, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తారు, ఎందుకు పిచ్చం మాటలు నోరు ఉంది కదా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ భారతదేశంలో కూడా మోడీ గారిని మోడీ గారని పిలుపుతారు, మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు. కానీ ఈరోజు భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన ఎవరిని విమర్శించాలని ఉండదు. కాకపోతే ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళ వలన ఆఖరికి మోడీ గారిని కూడా భార్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, మోడీ గారి శంకుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇటన్నింటిని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది? భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వెళ్ళాలి, పిల్లలందరూ ఇచ్చి వెళ్ళాలి. ఆయన ఎన్నో ఒక ఆయన చెప్పాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా భార్య ఎన్నో భార్యతో వచ్చి వెళ్ళాడు. ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు, ఈయన చూశాడు ఎందుకు పిచ్చ మాటలు. కాబట్టి ఇక్కడ దేవస్థానంలో వివాదం చేయడం నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ మాకు ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడారు కాబట్టి నేను చర్చ జరగాలని చెప్పాను. ఇప్పటికే ఇప్పటికీ పోయేదాకా దానికి కట్టుబడి ఉంటాను. సార్, మీ పార్టీ పర్యటన నేపథ్యంలో ఆయన అమిత్ షా వస్తే రాళ్ళు ఏం చేయడం, 2 సంవత్సరాలు రాడు ఇక్కడే కదా. బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కొట్టున్నారు, రాళ్ళు వేశారు, మళ్ళీ అదే అమిత్ షా గారి ప్రసన్నం కోసం చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి తుక్కు మాడితే కిందకి వెళ్ళడం మాడతాయి. అంటే మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఇప్పుడు నేను కూడా 10 మందిని వేసుకుని బీజేపీ వేసిన అమిత్ షా గారు తీసేమని తీసేస్తాను మోడీ గారు. లేకపోతే పార్టీలు ప్రభుత్వం వెళ్తాను. ఇప్పుడు వెళ్ళి నేను 10 మందిని వేసుకెళ్ళి మోడీ గారిని తీసేయండి, పార్టీ ప్రెసిడెంట్ని తీసేయండి, సోమవీరరాజు గారు వచ్చిన గుళ్ళు గోపురాలన్నీ భద్రమైపోతున్నాయి, ఇక్కడ మతాలు రెచ్చగొట్టేటట్టు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, సోమవీరరాజు గారు అధ్యక్షుడు ఏంటంటే జరుగుతుంది అని చెప్పి నేను నింద ఆయన మేరకు తోసేసి ఆయన తప్పించి